ओके हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, సో మనకైతే అప్కమింగ్ లో చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి। అవేంటంటే ఆర్కిటిక్ బ్లూ బండ్ ఉంది కదా, సో అదైతే రిటర్న్ అవబోతుంది అండ్ సమురాయ్ బండ్ కూడా రిటర్న్ అవబోతుంది। అండ్ మనకి నెక్స్ట్ రాబోయే టాప్ అప్ ఈవెంట్స్ గురించి అండ్ మనకి రంజన్ ఈవెంట్ లో ఫ్రీగా వస్తున్నాయిగా ఐటమ్స్ రివ్యూ అండ్ అందులో రాబోయే ఫీమేల్ బండ్ రివ్యూ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కాస్త షేర్ చేయండి అన్న। సో మన ఛానల్ గ్రోత్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది, సో ఎవరు కూడా షేర్ చేయట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ప్లీజ్ అన్న మీరైనా కొంచెం మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి సపోర్ట్ చేయండి అన్న। సో ఛానల్ మళ్ళీ లెగాలి అంటే సో ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి, సో ఐ హోప్ మీరు అందరు షేర్ చేస్తారు అనుకుంటున్నా। సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే, సో మనకైతే మ్యాజిక్ క్యూ ఫ్రీగా వస్తుందని చెప్పాను కదా, సో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, సో ఇంకా చాలామంది అడుగుతున్నారు బాలు బ్రో మ్యాజిక్ క్యూ కన్ఫర్మ్ అనేసి, సో ఇది 100% ఇట్స్ కన్ఫర్మ్, బట్ పూర్తిగా మ్యాజిక్ క్యూ ఇస్తాడంటే నాకైతే నమ్మకం లేదు, నమ్మకం లేదురా ఏమనుకో లేదు, ఎందుకంటే సో మనకి ఏ ఈవెంట్ వచ్చినా సరే ఫుల్గా మ్యాజిక్ ఇవ్వడు, సో నాకు తెలిసి మ్యాక్సిమం ఫ్రాగ్మెంట్స్ అయితే ఇస్తాడు, ఒక 50 ఫ్రాగ్మెంట్స్ కానీ ఎంతో కొంత ఇస్తాడు। సో ఆల్రెడీ మనకి ఇంతకు ముందు వచ్చిన ఈవెంట్లో 50 ఫ్రాగ్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి ఒక 50 ఫ్రాగ్మెంట్స్ అయితే సో మనకైతే 100 అయితే అయిపోతాయి, సో అప్పుడు మనకు ఒక మ్యాజిక్ క్యూబ్ వచ్చింది ఓకేనా। సో మ్యాక్సిమం 99% మనకి 50 ఫ్రాగ్మెంట్స్ మాత్రమే ఇస్తాడు, సో ఫుల్ మ్యాజిక్ క్యూబ్ అయితే ఇవ్వడు ఓకేనా। సో లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్కి అయితే వెళ్ళిపోదాం। సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనకి ఈవో M1014 గురించి అనమాట, సో ఈ దీని గురించి మీ అందరికీ ఆల్మోస్ట్ అంతా తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే సో దాని రివ్యూ అండ్ దాని అది ఎలా ఉంటుంది ఎలా రాబోతుంది అనేసి అంతా తెలిసిపోయి ఉంటుంది। సో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం ఓకేనా, సో అంటే దీని గురించి నేను పెద్దగా చెప్పను బట్ చూపిస్తా ఒకసారి ఓకేనా। సో M1014 రివ్యూ అయితే ఎలా ఉంటుంది ఓకేనా, సో కిల్ ఎఫెక్ట్ అంతానా ఓకేనా, సో మీరు అదంతా చూసుకోవచ్చు। అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ టోకెన్స్ అయితే ఎలా ఉంటాయో, సో మీకు ఇక్కడ ఒక బాక్స్లో కనిపిస్తుంది కదా, సో అక్కడైతే చూపిస్తున్నా, సో ఎక్స్క్లూజివ్ ఇమోట్, సో ఇమోట్ మాత్రం బాగానే ఉంది, సో మనం ఏదో అనుకున్నాం కానీ సో ఇంకేదో ఉంది, సో ఇమోట్ అయితే బాగానే ఉంది। సో మ్యాక్సిమం ఎంతమంది తీయడానికి ట్రై చేస్తారు కామెంట్ చేయండి, ఎందుకంటే నా దగ్గర M1014 ఒకటి లేదు, సో నేనైతే ఖచ్చితంగా తీయడానికి ట్రై చేస్తాను, M1014 లెజెండరీ స్కిన్ ఒకటి కూడా లేదు, సో కాబట్టి నేను తీయడానికి ట్రై చేస్తాను। సో మరి మీరు ఎంతమంది ట్రై చేస్తారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో ఖచ్చితంగా నాకు తెలుసుకోవాలని అయితే ఉంది ఓకేనా। సో మర్చిపోకండి ఎంతమంది M1014 తీస్తారో కామెంట్ చేయండి ఓకేనా। సో M1014 ముందు మనకి మ్యాక్సిమం ఇంక్యుబేటర్ రిటర్న్ రావాలి, సో ఇంకా రిటర్న్ రాలేదు, సో గరేనే ఏదో ప్లాన్లో ఉంది నాకైతే అర్థమవుతుంది, బట్ ఆ ప్లాన్ మనకి ఇంకా అర్థం కాలే, సో ఆ ప్లాన్ అర్థమైతే మీకు కూడా చెప్తా ఓకేనా। సో M1014 ఇంక్యుబేటర్ అయితే రిటర్న్ అవ్వాలి, ఇంకా ఇస్తామలా మరి, సో ఒకవేళ M1014 రిటర్న్ అయినా సరే ఎవరు కూడా తీయకండి, సో మన సబ్స్క్రైబర్లు ఎవరు కూడా M1014 ఇంక్యుబేటర్ వచ్చినా సరే M1014 గన్ స్కిన్స్ అయితే తీయకండి, ఎందుకంటే మనకి ఈవో గన్ స్కిన్నే బెటర్ ఓకేనా। సో అన్ని గన్స్ కన్నా ఈవో గన్స్ మాత్రమే బెటర్ ఓకేనా, సో ఎవరు కూడా M1014 ఇంక్యుబేటర్ మాత్రం తీయకండి ఓకేనా। సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్కి అయితే వెళ్ళిపోదాం। సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి సమురాయ్ బండ్లు ఉంది కదా, సో సమురాయ్ బండ్లు అయితే రిటర్న్ అవబోతుంది, సో ఇది ఆల్రెడీ వేరే సర్వర్లో అయితే రిటర్న్ అయింది ఓకేనా। సో అది ఎలా వస్తుంది అంటే, సో మీకు ఐడియా ఉండే ఉంటుంది, సో ఒక వీల్ అనమాట, సమురాయ్ వీల్ అనమాట దీని పేరు ఓకేనా। సో ఇది మన ఇండియా సర్వర్కి వస్తుందా అంటే కన్ఫర్మ్ లేదు, కానీ సో ఐటమ్స్ అయినా రావచ్చు, అంటే ఐ మీన్ సమురాయ్ అయినా రావచ్చు, లేదంటే ఇటువంటి టైప్ ఆఫ్ ఒక ఈవెంట్ అయినా రావచ్చు, ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం మన ఇండియా సర్వర్కి అయితే వస్తుంది ఓకేనా। సో ఖచ్చితంగా వస్తుంది, 99.9% వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓకేనా, సో 100% చెప్పట్లేదు ఓకేనా। సో నెక్స్ట్ వచ్చేసి ఇక లేట్ చేయకుండా ఆర్కిటిక్ బ్లూ బండ్ల రిటర్న్ గురించి అయితే మాట్లాడుకుందాం, సో ఇది అయితే వేరే సర్వర్లో అయితే ఆర్కిటిక్ బ్లూ బండ్లు అయితే రిటర్న్ అయింది, వాళ్ళకైతే ఫస్ట్ స్పిన్ కూడా ఫ్రీ అంట, ఓ మై గాడ్ ఇది పెద్ద ప్రాబ్లమే, సో వాళ్ళకైతే ఈ ఆర్కిటిక్ బ్లూ బండ్లు అయితే రిటర్న్ అయింది, సో మరి మన ఇండియా సర్వర్కి కూడా రిటర్న్ అవుద్దా అంటే సో మ్యాక్సిమం రిటర్న్ అవ్వద్ది, ఎందుకంటే దీనికి మన ఇండియాలో చాలా అంటే చాలా హైప్ ఉంది కాబట్టి ఓకేనా। సో వాళ్ళకి ఇలా రిటర్న్ అయిందంటే మనకి కోబ్రా బండ్లు అండ్ కేవనైట్ బండ్లు వచ్చింది కదా, సో ఇలా అయితే రిటర్న్ అయితే చేశాడు, ఎందుకంటే దీనివల్ల వాడికి చాలా ప్రాఫిట్ వస్తున్నట్టుంది ఈ ఈవెంట్ వల్ల, సో చాలా అంటే చాలా డైమండ్స్ లూడుతున్నాడు కదా, ఒక్క బండిల్ పట్టుకొని, సో 2000 డైమండ్స్ అంటే మామూలు విషయం కాదు అసలు అది, సో 2000 డైమండ్స్ లూడుతున్నాడు। సో ఏదేమైనా సరే రెడీగా ఉండండి ఆర్కిటిక్ బండిల్ లవర్స్, సో రెడీగా ఉండండి। నెక్స్ట్ వచ్చేసి మనకి ర్యాంకెడ్ అనమాట, ర్యాంక్ సీజన్ 21 ఐటమ్స్ అనమాట ఇవి ఓకేనా, సో మీరు బ్యానర్స్ అండ్ అన్నీ చూసుకోండి, ఒక్కో దాని గురించి సెపరేట్గా చెప్పదలుచుకోలేదు నేను ఓకేనా। సో బ్యానర్స్ A94 స్కిన్ అండ్ పేకి వెళ్తాం కదా, సో అప్పుడు మనకైతే టీషర్ట్స్ అయితే ఎలా ఉంటాయి, సో వాటి యొక్క రివ్యూ కూడా చూపిస్తాను ఓకేనా। సో నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ బండ్లు అయితే మనకి ఇలా అయితే ఉండబోతుంది, సో ఫీమేల్ బండిల్ రివ్యూ కూడా చూపిస్తాను ఓకేనా, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా। సో నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ బండిల్ రివ్యూ అయితే చూసుకోండి మీకు ఇక్కడైతే ఎలా కనిపిస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి A94 స్కిన్ రివ్యూ కూడా ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా స్క్రీన్ పైన। నెక్స్ట్ వచ్చేసి మనకి
అండ్ ర్యాంకెడ్ టీషర్ట్స్ ఉన్నాయి కదా, సో ఆ టీషర్ట్స్ రివ్యూ కూడా మీకు ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నా, సో చూసుకోండి ఓకేనా. సో లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్కి అయితే వెళ్ళిపోదాం. గైస్ నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళేలోపు చిన్న రిక్వెస్ట్ అన్న, ప్లీజ్ అన్న ఎవరన్నా మన ఛానల్లో కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అండి, అలాగే ప్లీజ్ అన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అన్న. ఎంత అలా రిక్వెస్ట్ చేస్తాను కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. ప్లీజ్ అన్న మీ ఫ్రెండ్స్తో కొంచెం షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి అన్న. సో ప్లీజ్ ఇంతకన్నా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే ఏం చేయలేను, సో షేర్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి సపోర్ట్ చేయండి, అదే చాలు నాకు ఇంకేం అవసరం లేదు ఓకే. సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్ అయితే చూసుకుందాం. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, సో మనకు నెక్స్ట్ రాబోయే టాప్అప్ ఈవెంట్ గురించి అనమాట. సో మనకు నెక్స్ట్ టాప్అప్ ఈవెంట్ ఏంటి అంటే, సో 100% కన్ఫర్మ్ కాదు, సో ఇవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా. సో మనకు వచ్చేసి ఏలియన్ పెట్ ఉంది కదా, సో ఈ ఏలియన్ పెట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓకేనా. సో ఇది ఆల్రెడీ వేరే సర్వర్లో అయితే వచ్చేసింది, సో ఇంకా మన సర్వర్కి రావాల్సి ఉంది కాబట్టి. సో మ్యాక్సిమం ఈరోజు టునైట్ అప్డేట్ ఇది అవ్వండొచ్చు. సో 99% అయితే ఇది రావడానికి, సారీ 99 కాదు 90% ఓకేనా. సో 90% ఛాన్సెస్ అయితే ఈ ఏలియన్ పెట్ రావడానికి ఛాన్స్ ఉంది, ఏలియన్ పెట్ ప్లస్ విత్ ఈమోట్స్ అనమాట. సో ఆల్రెడీ మీకు ఈమోట్స్ రివ్యూ అయితే మొన్నటి వీడియోలో చూపించాను, బట్ మళ్ళీ ఈరోజు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి సో తప్పకుండా చూపించాలి కాబట్టి సో చూపిస్తాను అన్నమాట. సో చూసుకోండి ఈమోట్స్ అయితే ఎలా ఉండబోతున్నాయి ఓకేనా. సో ఇది చెప్తున్నాగా ఈరోజు 12 AM అప్డేట్స్లో మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓకేనా, 90% వరకు ఉంది. సో మిగతా 10% ఎందుకు చెప్పట్లేదంటే, సో మిగతా 10% గరేనా ఇష్టం ఓకేనా. సో ఎప్పుడైనా ఏదైనా చేస్తుంది, సో గరేనా సంగతి మీకు బాగా తెలుసు అనుకుంటాను నాకన్నా ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి నట్ క్రాకర్ ఈవెంట్ ఐటమ్స్ అయితే ఇంకా కొన్ని మిగిలిపోయినాయి కదా, సో అందులో ఈ గ్రనేడ్ కానీ లేదంటే మనకి బ్యాక్ ప్యాక్ ఉంది కదా, సో ఆ బ్యాక్ ప్యాక్ కానీ కూడా రావచ్చు ఓకేనా నెక్స్ట్ టాప్అప్ ఈవెంట్లో ఓకేనా. సో ఈ బ్యాక్ ప్యాక్ కానీ కూడా రావచ్చు ఓకేనా. సో మనం ఏది వస్తుంది అనేది గ్యారంటీగా అయితే చెప్పలేము, బట్ నాకు తెలిసినంత వరకు ఈ నట్ క్రాకర్ ఐటమ్స్ అయితే రావు గైస్, ఎందుకంటే మనకి రేపటితో ఫెయిత్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఈ ఫెయిత్ ఈవెంట్కి రిలేటెడ్ ఏదో ఒక టాప్అప్ ఈవెంట్ అయితే వచ్చేది ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెయిత్ ఈవెంట్స్లో ఫ్రీగా రాబోయే ఐటమ్స్ అనమాట. సో మీరు ఇక్కడ స్కేట్ బోర్డ్ అండ్ బ్యాక్ ప్యాక్ అండ్ ఫీమేల్ బండిల్ పారాషూట్ అండ్ స్కై బోర్డా సర్ఫ్ బోర్డ్ ఏదో ఒకటి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గ్రోజా స్కిన్ అనమాట. సో మ్యాక్సిమం ఇవన్నీ మనకి ఫ్రీగా అయితే ఫ్రీగా రాబోతున్నాయి కమింగ్ సూన్ అని ఇక్కడ మనకి ఫ్రీ వేరియడ్ ఒక లీక్ అయితే వదిలాడు. సో ఆల్రెడీ మీకు ఫీమేల్ బండిల్ చూపిస్తా అని చెప్పాను, సో ఇదిగో ఇక్కడ రివ్యూ కూడా ఇస్తున్నా చూసుకోండి. ఫీమేల్ బండిల్ అయితే ఇలా అయితే ఉండబోతుంది, సో ఫీమేల్ బండిల్ అయితే వేరే లెవెల్ ఉంది కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చాలా బాగుంది ఫీమేల్ బండిల్. సో మరి మీకు ఎలా నచ్చింది ఫీమేల్ బండిల్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెయిత్ ఈవెంట్లో వచ్చే ఫ్రీ ఐటమ్స్ యొక్క రివ్యూ నేను ఎందుకు చూపించట్లేదంటే ఆల్రెడీ ఫెయిత్ ఈవెంట్స్ రిలేటెడ్ చాలా వీడియోస్ చేశాం, సో ఈ వీడియోలో కూడా వాటి గురించి చెప్పి వీడియోని నేను లెంత్ చేయదలుచుకోలేదు ఓకేనా. సో మీకు కావాలి అంటే వాటి వీడియో లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్ చేసుకోండి ఓకేనా. సో వెళ్ళి చూడండి ఓకేనా. సో ఫెయిత్ ఈవెంట్లో నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ అయితే ఫ్రీగా రాబోతున్నాయి ఓకేనా. సో నేను ఆల్రెడీ ఫెయిత్ ఈవెంట్స్ గురించి వీడియో చేశాను అండ్ FFWS గురించి వీడియో కూడా చేశాను ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ రెండు వీడియోస్ చూడండి వెళ్ళి ఓకేనా. సో ఇవే గైస్ వాళ్ళకి మంచి అప్డేట్స్ అయితే. సో ఇంకా మరిన్ని ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి యాక్సెప్ట్ చేసుకోండి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో, సారీ ఐ మీన్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేట్స్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బై బై, లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్.